Hey guys, welcome back to my channel Dusky Beauties. Almost chala nalal tarvata malli mee munduku oka manchi video teeskochesanu. Mari kalasyam enduku? Let's get into the video. But munduga naa videos meeku nachithe tappakunda like, share, subscribing tho paatu bell icon ni press cheyadam marchipokandi. ఈ వీడియోలో నేను మనం మన ఎవ్రీడే రొటీన్ స్కిన్ కేర్లో మనకు తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసే పెద్ద పెద్ద తప్పులేంటో చూపిస్తాను. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే డైరెక్ట్ మీ ఫేస్కి అప్లై చేయకుండా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదేనండి, కొంత శాంపిల్ తీసుకుని మీ చెవి వెనకాల కానీ లేదా మీ మోచేతి దగ్గర కానీ ట్రై చేసి చూడండి. 24 గంటలు గడిచిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపిస్తేనే మీ ఫేస్ మీద ట్రై చేయండి. జిడ్డుగా ఉంది కదా అని ముఖాన్ని ఎక్కువసార్లు వాష్ చేయకూడదు. అతిగా శుభ్రపరచడం వల్ల ఫేస్ డ్రై అయిపోవడంతో పాటు సీబం ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి యాక్నీ మరింత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాలాంటి లేజీ పీపుల్ అయితే కూల్ వాటర్తోనో లేదా హాట్ వాటర్తోనో ఫేస్ క్లీన్ చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు ఎప్పుడు ల్యూక్వామ్ వాటర్ని వాడండి. అదేనండి, గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. వారంలో ఒకసారి తప్పకుండా స్క్రబ్ చేసుకునే అలవాటు ఉన్నవారు గుర్తుపెట్టుకోండి, మీ స్క్రబ్ ఒకవేళ వాల్నట్ స్క్రబ్ అయితే కనుక దానిని ఇక మీదట అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది టూ హార్ష్. స్క్రబ్బింగ్ లేదా మసాజ్ ఎప్పుడు ఫింగర్స్తోనే చేయాలి. దాట్ టూ సున్నితంగా సర్క్యులర్ మోషన్లోనే చేయాలి. బాగా రుద్దితే బాగా అందంగా అయిపోవచ్చని ప్రెషర్ పెట్టి హ్యాండ్స్తో ఎడాపెడా రుద్దకూడదన్నమాట. బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ, కానీ ఫేస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి పాపం మీ సున్నితమైన నెక్ని నెగ్లెక్ట్ చేయకండి. రాత్రిపూట ఎంత టయర్డ్గా ఉన్నా ఓపిక చేసుకుని మేకప్ క్లీన్ చేసుకుని నిద్రపోవడం మంచిది. లేదంటే అదే మేకప్ మీ చర్మ రంధ్రాల్ని పూడ్చివేసి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, యాక్నీ ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ని కలుగజేస్తుంది. సో మీ బద్ధకమే మీ ఫేస్ని పాడు చేసే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. ఈ మధ్య కాలంలో మార్కెట్లో క్లెన్సింగ్ వాటర్, మైసెలర్ వాటర్ అని చాలా అందుబాటులోకి వచ్చేసాయి కదా. అవి అతిగా వాడడం వల్ల అందులో ఉండే సర్ఫెక్టెంట్స్ మీ స్కిన్ స్ట్రక్చర్ని పాడు చేస్తాయి. సో అవాయిడ్ యూజింగ్ ఇట్. ఇక నైట్ నిద్రపోవడానికి ముందు ఫేస్కి టోనర్, మాయిశ్చరైజర్, సీరం, ఆ క్రీమ్, ఈ క్రీమ్, చెత్త, చెదారం అన్నీ రాసుకునే అలవాటు ఉంటే కనుక మీరు అప్లై చేసే ఒక్కొక్క ప్రోడక్ట్కి కనీసం 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం మర్చిపోకండి. కొంతమంది పింపుల్స్ని అస్తమాను టచ్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా టీనేజర్స్. పింపుల్స్ని అస్సలు గిల్లడం, గిచ్చడం లాంటివి చేయకూడదు. కొందరు చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొంటుంటారు, సో వాటిని చాలా పొదుపుగా వాడుతుంటారు. ఈలోపు అవి ఎక్స్పైర్ అయిపోతాయి. టూ కాస్ట్లీ కదా అని ఎక్స్పైర్ అయిపోయినా నో ప్రాబ్లం అని యూజ్ చేయకుండా వాటిని డస్ట్బిన్లో పాడేయడం మంచిది. మీరు ఏ స్కిన్ కేర్ చేసినా దానికి ముందు మీ చేతుల్ని హ్యాండ్ వాష్తో బాగా శుభ్రపరచుకోవడం కంపల్సరీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటర్నెట్లో చూపించే ప్రతి ప్రోడక్ట్ని గుడ్డిగా నమ్మకుండా మీ చర్మతత్వానికి సరిపడే ప్రోడక్ట్స్ని ఎంచుకోవడం మీ బాధ్యత. So guys, hope you like this video. Me opinions ni comment section lo text cheyandi. Next video post chesinta varaku keep supporting me. Bye bye.